వెల్కమ్ టు మాస్టర్ కేటీవీ. మనం ఇప్పుడు ఈ రెండు రోజుల నుంచి మూడు నుంచి మనం బాగా వింటుంది ఏంటంటే ఫుడ్ సేఫ్టీ. మన రెస్టారెంట్లలో ఫుడ్ ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద రకరకాల కథనాలు వింటూ ఉన్నాం. ఏది ఏమైనా అవుట్ సైడ్ ఫుడ్ మంచిది కాదు అనేది చాలామంది చెప్పే విషయం. అదేవిధంగా ఎప్పుడో ఒకసారి మనం బయటికి వెళ్ళి తింటే పర్లేదు, కానీ ఈ మధ్య ఎక్కువ శాతం మంది బయట తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్లోని పలు రెస్టారెంట్ల మీద దాడి చేసి ఇక్కడ ఫుడ్ బాగాలేదు, బాగుండట్లేదు అనే విషయాన్ని మీడియాకి చెప్పిన విషయం మనందరం తెలుసు. సో ఈ విషయం గురించి మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి దీనికి సంబంధించి మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి విజ్ఞాన్ గారు, ఇంట్లో సరిగా భార్యలు ఉండట్లేదు, బయటికి పోయి తిందాం అంటే బయట రెస్టారెంట్లో ఫుడ్ బాగుండట్లేదు, ఏంటి ఈ మగవాడి పరిస్థితి ఏంటి? మగవాడి పరిస్థితి, ఆడవాళ్ళ పరిస్థితి, సింగిల్ లేడీస్ కూడా ఉంటారు కదా పాపం, వాళ్ళకు కూడా పరిస్థితి ఉంటుంది. అసలు విషయానికి వెళ్తే నాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వచ్చిన 5-6 నెలల్లోనే చాలా మంది రెస్టారెంట్స్ పైన దాడి చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమైందా, వాయిస్ రావట్లేదు అసలు. ఇప్పుడు ఓకేనా? వాయిస్ 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 వస్తుందా? లో వస్తుందా? ఒకసారి తీసిపెట్టి మరి. నేను గట్టిగానే అరుస్తున్నా. ఇట్లా అంటే అన్నప్పుడు ఇప్పుడు అన్నప్పుడు మిస్ అయిందంటే ఇప్పుడు ఓకేనా? వాయిస్ 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 ఓకే, రిపీట్. సో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు నిజంగా చాలా బాగా పనిచేస్తున్నారు. నేను నా కళ్ళతో చూసా. ఇప్పుడు దీని గురించి నేను పర్టికులర్గా చెప్పడానికి నేనే అర్హుణ్ణి యాక్చువల్గా ఈ టాపిక్కి. ఎందుకంటే 2015లో నేను ఒక ఫుడ్ ఫెస్టివల్ చేశాను, రెండు ఫుడ్ ఫెస్టివల్ చేశాను. ఓకే, మన పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ విజయవాడలో, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అదే పెద్ద ఫుడ్ ఫెస్టివల్, ఎవరిని అడిగినా మాట్లాడుకుంటారు, అంతమంది జనాలు వచ్చారు. అది ఒక అక్కడ కమిషనర్తో ఓపెనింగ్ చేయించా. ఇక్కడ హైటెక్స్ గ్రౌండ్స్ లో ఒక పెద్ద ఫుడ్ ఫెస్టివల్, ది గ్రేట్ ఇండియన్ ఫుడ్ బజార్ అని. దీనికి కేటీఆర్ని అండ్ నాకు మంత్రుల్ని చాలా మందిని పిలిచారు చీఫ్ గెస్ట్ గా. 6 గంటలకు ఓపెనింగ్ అంటే ఈయన కొంచెం హడావిడిగా 5 గంటలకే వచ్చాడు. అప్పటికి ఇంకేం తెరవాల, బట్ అట్లా హడావిడి సుడిగాలి పర్యటన చేసి నేను వచ్చాను అని చెప్పి చేతిలోపి వెళ్ళిపోయాడు. బానే ఉంది. ఆ తర్వాత నేను చాలా మంది రెస్టారెంట్స్ ని అక్కడ ప్రిపరేషన్ వాళ్ళందరినీ చూసా నా ఫుడ్ ఫెస్టివల్ లోనే. మంచి మంచి రెస్టారెంట్స్, టాప్ అండ్ బ్రాండ్స్ అన్ని వచ్చాయి, బాగా జరిగింది. సో వాళ్ళ మ్యారినేటింగ్ పద్ధతి కానీ అవి కానీ ఇవి కానీ కొంతమంది చాలా ఆర్గానిక్ గా చేస్తే, కొంతమంది ఏమో విచ్చలవిడిగా చేస్తారు. ఓకే, అంటే సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఫెస్టివల్ నేను చేసేది ఓపెన్ గ్రౌండ్, పగోడా టెంట్లు వేసా. సో వాళ్ళకంటూ 20x20 స్పేసెస్ ఇచ్చా, టేబుల్ క్లాత్ అన్ని నేను ఇచ్చాను, కింద ఈ టైప్ కార్పెట్టే ఉంటది. వాళ్ళు ఏం చేస్తారంటే బ్లూ కలర్ మ్యాట్ ఏదో పరిచేసి దాంట్లోనే మిక్సింగ్ మ్యారినేటింగ్ ఇవన్నీ చేసేవాళ్ళు. అక్కడ చూస్తున్నాను నేను, వాట్ ఎవర్ సరేలే చూద్దాం. ఇప్పుడు ఎట్లా జనాలు చూస్తున్నారు, వాళ్ళకి నచ్చితే తింటారు, లేకపోతే మనం ఏం చేయాలి. ఇప్పుడు రెస్టారెంట్ అనుకోండి, వాడు ఎక్కడో వాడతాడు, ఇలా తెస్తాడు ప్రెజెంటేషన్ నీట్ గా అలంకరించి ఇక్కడ ఇక్కడ వాళ్ళు చూస్తున్నారు, తింటే తిండి వాళ్ళ ఇష్టం ఎలా చేస్తున్నారో ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈవెన్ షార్మా అంతే కదా, మన కళ్ళ ముందే దాన్ని కోసి 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 చచ్చ చేసిస్తాడు. ఫ్రైడ్ రైస్ అయినా అంతే మన కళ్ళ ముందు, నచ్చితే తింటారు లేకపోతే లేదు, వాళ్ళ కర్మ, ఇంకా అదేం చేయలేం. ఇక రెస్టారెంట్ విషయానికి వెళ్తే ఫుడ్ సేఫ్టీ అధికారులు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఫిలిం నగర్ ఉంది కదా మన ఫిలిం నగర్, ఒకసారి ఎందుకో పైన చిన్న మన పనుండి వెళ్తే కింద ఒక మెస్ ఉంటది, అక్కడ తిన్నాను నేను ఆ టైంలో. అక్కడికి ఫుడ్ సేఫ్టీ నుంచి 3 వచ్చారు, ఒక ఆంటీ, ఇద్దరు అబ్బాయిలు మనుషులు ఎవరు వచ్చి బేరం కుదుర్చుకున్నారండి. బేరం కుదుర్చుకొని వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి ఒక 5,000-6,000 డబ్బులు తీసుకొని వెళ్ళారు. ఓకే, బాగుంది మీ ఫుడ్ అని రాసి. ఆ తర్వాత ఇంకేదో రెస్టారెంట్, కేకేడి కదిలి వచ్చిన కనక దుర్గాని బారెన్ రెస్టారెంట్ మాధాపూర్లో, అక్కడ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళారు. ఇంకా చాలా చోట్ల చూశాను నేను, నేను కల్లారా చూసినవి, మనం చూడని బోల్డ్ అన్ని అంతే కదా. అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫుడ్ సేఫ్టీ అని వచ్చి రావడం మీ రెస్టారెంట్ లో దరిద్రంగా ఉందని వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళని బెదిరించి 10,000, 6,000, 5,000, 20,000, 15,000 తీసుకొని అక్కడి నుంచి వెళ్ళడం ఇది జరిగేది. అవన్నీ నేను కళ్ళారా చూసిన తర్వాత అబ్బా అనిపించింది, ఏంటిది ఇట్లా ఉందా అని. అది అప్పుడంతా టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ 10 ఏళ్ళు మొత్తం. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అప్పుడు కూడా గతంలో కూడా సీజ్ చేస్తారు కదా అని మీరు అనొచ్చు. అది ఎందుకు సీజ్ చేస్తే తెలుసా? చిల్లర ఇవ్వకపోతే. మేము ఎందుకు ఇవ్వాలి? మేము ఇవ్వాలంటే మీ గురించి కూడా చెప్తాం, బయట పెడతాం. నువ్వేంటారు మా గురించి చెప్పేది, ఉండు నీ హోటల్ సీజ్ చేపిస్తా అని చెప్పి వాళ్ళు బయట పెట్టడం అంతే, అంత గురించి ఏం లేదు.
పార్సల్స్లో పురుగులు, అదేంటి కేఎఫ్సీలో పురుగులు, దాంట్లో ఇది దీంట్లో ఇది, ఇవన్నీ కూడా ఈ దీని కిందకే వస్తాయి. వీళ్ళు డబ్బులు తీసుకొని సెటిల్ చేస్తున్నారు అవన్నీ కూడా. ఇంటర్నేషనల్ ఫ్రాంచైజీని ఏం చేయలేరు, అవి మాత్రం వైరల్ అవుతాయి. ఇప్పుడు కేఎఫ్సీ దాంట్లో పురుగులు అని ఉన్నాయి అనుకోండి, అవి నిజంగా ఎట్లా వస్తాయంటే, మనకి ఎప్పుడైనా సరే ఫ్రోజన్ ఫుడ్ ఒక్కసారి ఫ్రిడ్జ్ని ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఆ టైంలో ఏదైనా చిన్న బ్యాక్టీరియా ఫామ్ అవుతే అది కాస్త పెరిగి పురుగులకు వస్తాయి. లాస్ట్ మనం మాట్లాడుకుంటాం, అది అన్నిట్లోనూ జరుగుతుంది, కామన్. అది అంటే ఫ్రీజింగ్ పద్ధతిలోనే చివరి వరకు రావాలనే రూల్ ఏం లేదు, ఎక్కడో మధ్యలో ఒక దగ్గర కరెంటు పోవడము, ఫ్రీజింగ్ పోవడం, మళ్ళీ రీఫ్రీజ్ చేయడము అవుతుంది. ఆ గ్యాప్ లో ఫామ్ అయ్యే బ్యాక్టీరియా వారు త్వరగా వండకపోతే ఎక్కువ రోజులు అలాగే ప్యాకెట్ ఉంచితే అది లోపల ఫామ్ అయ్యి పురుగులు వస్తాయి. అది మనం అది ఇంటర్నేషనల్ ఫ్రాంచైజీలో అవుతాయి. అది ఇంటర్నేషనల్ ఫ్రాంచైజీ కేఎఫ్సీ, డొమినో, ఇట్లా పిజ్జాల హట్లు కాబట్టి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వేసేస్తారు. కానీ చిన్న చిన్న రెస్టారెంట్, శ్రీ వెంకటేశ్వర రెస్టారెంట్, ఆ రెస్టారెంట్, ఈ రెస్టారెంట్, అమ్మా మెస్, చెల్లి మెస్, ఇట్లాంటివి ఏవేవో ఉంటాయి. వీటిలో బోల్డ్ జరుగుతాయి, కానీ ఏం చెప్ప చావరు. మనము చాలాసార్లు చూస్తూ ఉంటాం వంకాయ కూరల్లో బొద్దింకలు అవి ఇవని, బట్ మనం పెద్దగా పట్టించుకుచావు. ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారంటే వెళ్ళి బాగా డబ్బులు దండుకున్నారు ఈ పదేళ్లలో. అదేంటిది, ఇంచుమించు ఒక ఎమ్మెల్యే స్థాయికి ఫుడ్ సేఫ్టీ అధికారులు మంచిగా రిచ్ ఇట్లా కూర్చున్నారు అన్నమాట. అలా ఉన్నారు, తయారయ్యారు. మరి ఈ మూలంగా ఒక కార్టూన్ చెప్పాలి మీకు. ఈనాడులో అనుకుంటా, ఈరోజు చూసాను ఇది సంగతి అని వేస్తారు కదా. అవును, మన శ్రీధర్ గారు. దాంట్లో ఒక ఆఫీసర్ రైతు వచ్చిన నిలబడ్డా, ఇట్లా ఆఫీసర్ అంటున్నారన్నమాట, ఇవి చూసేదా మా ఉద్యోగం ఎంత 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 రిస్క్ ఉందప్పుడు, ఇంతకుముందు లాగా తక్కువ ఇస్తాను కదా, ఎక్కువ డబ్బులు కదా, చాలా రిస్క్ చేయమ్మా అది అని అడుగుతున్నాడు. అంటే ఎప్పుడైనా పట్టుబడొచ్చు కాబట్టి ఎప్పుడు అడుగుంటాం అనేటువంటి ఆఫీసర్లో ఉంది. అది వ్యంగ్యంగా కార్టూన్ వేశారు. అవును, సీరియస్లీ అదే జరుగుతుంది బయట, నేను కలరే చూసి చెప్తున్నా. సో ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు నిజంగా బాగా పనిచేస్తున్నారు. అండ్ ఇంకోటి చెప్పాలంటే, కొన్ని కొన్నిసార్లు మనం కూడా వదిలేయాలి. ఏంటో చెప్తా, నువ్వు రోడ్డు మీద కూడా తింటున్నావు, ఎక్కడైనా తింటున్నావు. అపరిశుభ్రత అంటే నువ్వు ఖచ్చితంగా పాటించాలి అంటే ఐఎస్ఓ 9000 2001 లాగా పాటించాలి అంటే ఎవరి వల్ల కాదు, అది ఎవరి వల్ల అవ్వదు. మనం రెగ్యులర్ గా పెళ్లిళ్ళల్లో, పెడాకులలో, ఈ ఫంక్షన్ హాల్లలో తింటున్నాం కదా, అవునా? సేమ్ అలాగే హోటల్స్ తయారయ్యాయి. మరీ నీచంగా పిచ్చి పిచ్చి నీళ్లు వాడడం, పిచ్చి పిచ్చి ఐస్ వాడడం మన కంట కనిపిస్తే వాళ్ళని అరెస్ట్ చేయండి, నాలుగు తన్నండి, తప్పు లేదు. కానీ నువ్వు టెంట్లు వేసుకొని సమ్మక్క సారక జాతరలోనూ వండుకొని తింటున్నావు, అక్కడ అపరిశుభ్రమైన వాతావరణం చాలా ఉంటుంది. బయట టెంట్లు వేసి మీరు ఏదన్నా గృహపంచాయతీ భూమి పూజ కోసం అయితే అక్కడ టెంట్లు వేసి అక్కడెక్కడే వండేస్తారు. ఎవరైనా చనిపోతే ఆ దగ్గరలో ఉన్న చెరువు దగ్గర కూడా వండి తింటున్నారు, ఫంక్షన్లలోనూ తింటున్నారు, క్యాటరింగ్ ఆర్డర్లు ఇచ్చి తింటున్నారు. మీ కళ్ళ ముందే అన్ని మ్యారినేట్ అయ్యేవి చూసి తింటున్నారు కదా. అక్కడ నువ్వు అడ్జస్ట్ అయినప్పుడు హోటల్లో కూడా అడ్జస్ట్ అవ్వు, లేదంటే హోటల్కి వెళ్ళడం మానే. వాళ్ళు కూడా అలాగే చేస్తారు, ఎందుకంటే ఇంతమందికి ఒక్కసారి వండాలంటే వాడికి ఏదో మూలకి ఏదో ఉంటుంది. నీట్గా చేయాలి అని అనుకుంటే ఆ హోటల్ వాడు వాడికి అంత జీతం ఇవ్వాలి, ఆ హోటల్ వాడికి కూడా ఆ రేటు పడాలి. ఇప్పుడు నీకు అన్ని నీట్గా ఆర్గానిక్గా పెట్టాలి అంటే వాడు ఆ బిర్యానీని 900 అమ్మాలి. నువ్వు తింటావా, తినవు, 90 రూపాయలకి ఇస్తేనే తింటా అంటావు. 90 రూపాయలు నీ బిర్యానీ ఇవ్వాలంటే వాడు అట్టనే కడిగిట్టని అట్లాగే చేస్తాడు. అది దానికి ఏం అనలేము, దానికి తగ్గట్టు మనం కూడా ప్రిపేర్ అవ్వాలి. తగ్గడం బెటర్ కదా, అంత ఇది అన్నప్పుడు. కానీ ఈ మధ్య కాలంలో మనం తగ్గిలేమండి, ఎందుకంటే సి ఇంట్లో ఇద్దరు పనిచేస్తే గానీ మనకి ఇక్కడ హైదరాబాద్ లో బతకలేని పరిస్థితి. అయితే ఇద్దరు పనిచేస్తున్నారు, మోస్ట్లీ సింగిల్ పేరెంట్స్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఇద్దరు చేస్తే గానీ కుటుంబం వెళ్ళట్లా. సో అట్లాంటప్పుడు ఏం చేస్తావు, పొద్దు పొద్దున్న లేచియా నువ్వు లేడీ, నువ్వు ఖచ్చితంగా నాకు వండి పెట్టాలి, నేను మొగుడిని అని అనలేవు. ఆవిడ కూడా తన పనులు ఆవిడ బోల్డ్ ఉంటాయి. సో ఏం చేస్తున్నావు, పని మనిషినే పెట్టి ఇంట్లో వండించుకుంటున్నాం, కుక్కును పెట్టి. వాళ్ళు కూడా మినిమం 5000 6000 తక్కువ ఎవరు తీసుకోవట్లా, 3 పూట్లు వండాలన్నా కూడా అది భరించలేము. ఏదో ఒకటి చేయాలి మరి, పొన్నే అని బయట ఆర్డర్ చేసుకోవడం, లేదంటే మన ఆఫీస్కే కింద క్యాంటీన్స్ ఉంటున్నాయి, ఆ క్యాంటీన్లు కూడా ఎక్కడి నుంచి ఆర్డర్ వాళ్ళు తెచ్చేవే. బయట ఫుడ్ ఖచ్చితంగా తినాలండి, ఇంకా దానికి ఇంకా సినీ తారలు అంటాం కదా, రోజుకో షూటింగ్కి వెళ్తాం, అక్కడ కూడా ప్రొడక్షన్ ఫుడ్డే తినాలి. అవును, ఆ దగ్గర ఉన్న రెస్టారెంట్లో ఇప్పుడు పెద్ద స్టార్లు వస్తే ఆ దగ్గర ఉన్న రెస్టారెంట్లో మంచి మంచి పీతల పులుసు, రొయ్యల పులుసులు తెచ్చి పెడతారు. మిగతా ఆర్టిస్టులకి వాళ్ళ రెగ్యులర్ ఫుడ్లే పెడతారు మెస్ నుంచి. బయట ఫుడ్ ఖచ్చితంగా తినాలి, బయట వాడు కూడా పద్ధతిగానే వండాలి. వాడి పద్ధతులు మించి ఎక్కువ లాభం కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తే మనం వాళ్ళని శిక్షించవచ్చు, తప్పులేదు. కానీ ఓ మోస్తరు పద్ధతిగా ఉండే వాటి అయితే మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే. అండ్ దీనికి మన నేను ఇచ్చే సూచన ఏంటంటే, ఖచ్చితంగా ఫుడ్ మన ఇంట్లో వండినా, బయట వండినా, ఎక్కడ వండినా, ఏ కోసానో ఏవో ఉంటాయి.
డైలీ మనల్ని మనమే శుద్ధి చేసుకోవడానికి బ్లడ్ ప్యూరిఫైయర్స్ వాడడము, డిటాక్స్ డ్రింక్స్ వాడడము చేసుకుంటే ఆ దరిద్రాలన్నీ పోతాయి. అంతకుమించి ఇంకేం చేయలేము. ఓకే అండి, ఇది ఫుడ్ సంబంధించి, అవుట్ సైడ్ ఫుడ్ గురించి దాసరి విజ్ఞాన్ గారి యొక్క అభిప్రాయం. మరో విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటివరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.